హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ హోంమంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టులకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మొత్తంగా ఏడు వందల తొంభై ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటాము ఫ్రెండ్స్ వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతోంది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఆర్థమేటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సులు అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడుదల చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు అనమాట శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ ఇక్కడ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒక్క వెయ్యి వంద రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఇక అలవెన్ సెస్ కలుపుకొని ఇక్కడ చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపు నలభై వేల రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటున్నా టోటల్గా ఏడు వందల తొంభై ఏడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి యువర్ అభ్యర్థులకి మూడు వందల ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ డెబ్బై తొమ్మిది ఓబీసీ రెండు వందల పది ఎస్సీ నూట పంతొమ్మిది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఏమో యాభై తొమ్మిది పోస్టుల రిజర్వ్ చేయడం జరిగింది ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్గా ఈ పోస్ట్కి డిగ్రీ డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా డిగ్రీ అర్హతలు చూసుకుంటే కింద బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇవ్వడం జరిగిందనమాట అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే కన్నా బీసీఏ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో అది లేదంటే కన్నా ఇక్కడ మళ్ళీ బ్యాచలర్స్ డిగ్రీలో సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ లేదంటే కన్నా కంప్యూటర్ సైన్స్ లేదంటే ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి సైన్స్ గ్రూప్ చదివినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట డిగ్రీలో ఇంకా లేదంటే డిప్లొమా అర్హతలు చూసుకుంటే ఫ్రెండ్స్ డిప్లొమా ఇంజ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇది ఫీల్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ సైన్స్ అది లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఈ కోర్సుల్లో ఏదో ఒక కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిప్లొమా ఇంజనీరింగ్లో అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ డిప్లొమా లేదు బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చేసి సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ అంటే బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు బీఎస్సి కంప్యూటర్స్ కావచ్చు అలాగే బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సైన్స్ గ్రూప్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కలిగినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ చూపించడం జరిగింది ఇక ఈ క్వాలిఫికేషన్స్ లేనికోటైనా బీసీఏ ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట ఇంకా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కన్నా మూడు పద్ధతుల్లో అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుందనమాట టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అనేసి మూడు పద్ధతులు అయితే ఉంటాయి టైర్ వన్ వచ్చేస్తున్న ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది నూరు ప్రశ్నలు అయితే ఉంటాయి నూరు మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు రెండు గంటల సమయం అయితే ఇస్తారు క్వశ్చన్ పేపర్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఇరవై ఐదు శాతం ప్రశ్నలు ఉంటాయి కా మిగతా డెబ్బై ఐదు శాతం ప్రశ్నలు వచ్చేసి మీరు ఏ కోర్సుతో ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటారో అంటే మీరు మీ డిగ్రీలో కానీ డిప్లొమాలో కానీ మీరు ఏం చదివి ఉంటారో ఆ సబ్జెక్టుకి సంబంధించి డెబ్బై ఐదు శాతం ప్రశ్నలు అయితే ఇస్తారనమాట ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాత పరీక్షకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై ఫోర్త్ చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి పర్సనాలిటీ టెస్ట్ దీన్ని ఇంటర్వ్యూ అంటారు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట స్కిల్ టెస్ట్ అనేది ముప్పై మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఇరవై మార్కులకి నిర్వహించడం జరుగుతుంది ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే కన్నా ఇక్కడ ఓసీ అభ్యర్థులకి అయితే ముప్పై మార్కులు ఓబీసీ అభ్యర్థులకి ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ముప్పై ఐదు మార్కులు అయితే రావాల్సి ఉంటుంది క్వాలిఫై కావాలంటే ఇక్కడ హౌ టు అప్లైనేసి ఇచ్చారు ఈ ఉద్యోగ ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇక వెబ్సైట్ అడ్రస్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ లేదంటే ఇక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జూన్ మూడవ తారీఖు నుంచి జూన్ ఇరవై మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ డేట్స్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఈ నాలుగు వందల యాభై రూపాయల రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది ఆల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ చెల్లించాలి ఇంకా ఈ ఎగ్జామినేషన్ ఫీజు యాభై రూపాయలు వచ్చేసి క్యాండిడేట్స్ ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు యాభై రూపాయలు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు కా ఏ విధంగా ఫీజు చెల్లించాలంటే ఆన్లైన్ మోడ్లో చెల్లించడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డెబిట్ కార్డు ద్వారా కావచ్చు క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎస్బీఐ చలాన్ ద్వారాగానే చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అని మరొకసారి చదువుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్షలు ఇంకా సొంత రాష్ట్రంలోనే నిర్వహిస్తారనమాట మీరు అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫిల్ చేసే సందర్భంలో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి